బండి సంజయ్ ఐదో పాదయాత్రలోనో ఐదో పాత్రలో భాగంగా జైత్యాలలో ప్రస్తుతం బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. దీన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్నస్వామి ఐదో పాదయాత్ర జరుగుతుంది, ఎలా ఉంటుంది స్పందన? మీరే వస్తున్నారు, కొందరు వస్తున్నారు, ప్రజలు ఏ విధంగా తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలి వచ్చి పాదయాత్ర స్వాగతం పలుకుతున్నారు. మీరే వస్తున్నారు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు, వాళ్ళు బాధలు చెప్పుకుంటున్నారు. వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతున్నది, ఇచ్చిన హామీ నెరవేర్చలే, పేదల బతుకు నాశనం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ గారి మీద విశ్వాస నమ్మకం, మోడీ గారి నిజాయితీ మీద భరోసా ఉంది కాబట్టి నీతివంతమైన నిజాయితీవంతమైన కుటుంబ రహిత పాలన కావాలని కోరుకుంటున్నారు. ఇంతమంది స్పందన వస్తున్నారు. గత పాదయాత్రకు ఈ పాదయాత్రకు అంటే బీజేపీ కార్యకర్తలు ఎలాంటి స్పందన ఉంది? రానున్న రోజుల్లో బీజేపీ ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది? ప్రజా సంగ్రామ యాత్ర ప్రతిసారి ప్రతి విడత కూడా పెద్ద ఎత్తున ప్రజాస్పందన పెరుగుతూ ఉన్నది. ఐదో విడత మొదటి నాలుగు విడతలు కూడా మించి నడుస్తుంది. ప్రతి విడత కూడా ప్రజాస్పందన పెరుగుతున్నది, కార్యకర్తల జోష్ పెరుగుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో మాకు విశ్వాసం నమ్మకం ఉండదు. బీజేపీ వాళ్ళకి ఎంత నమ్మకం విశ్వాసం ఉందో వాళ్ళు చాలా సంతోషం అనిపిస్తుంది. లిక్కర్ స్కామ్ లో కవిత బీజేపీ కుట్ర అని టీఆర్ఎస్ కు నాయకులు అంటున్నారు, దీనిపైన మీకు వాళ్ళు అయ్యే చెప్పాలి? వాళ్ళు ఎందుకు సంభవిస్తలేడు? నా బిడ్డ సంబంధం లేదు, వాళ్ళు అయ్యే చెప్పాలి? ఎందుకు చెప్తలేడు? సొంత బిడ్డగా చెబుతాడు, తెరచాటుగా దొంగచాటుగా గొడవలు సృష్టించాలి, విధ్వంసం సృష్టించాలని చెప్పి దీనిపై ప్లాన్ చేస్తున్నాడు. వాళ్ళు తప్పయ్య కూడా నిజాయితీ నిరూపించుకోవాలి. ముందస్తు ఎన్నికలకు పోతే బండి సంజయ్ పాదయాత్ర ఆగి బస్ పాదయాత్ర చేస్తున్నా అంటారు, దీనిపైన స్పందన? ఇంకేలేదు, అందరం కలిసి నేర్చుకుంటాం. అన్న కంపెనీ కలిసి నేర్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి, సొంత నేర్చుకునే అవకాశం లేదు కాబట్టి అందరం కలిసి నేర్చుకుంటాం. అంటే బీజేపీ ముందస్తు టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు పోతుంది, మీ బీజేపీ ప్రణాళిక రానున్న రోజుల్లో బీజేపీ ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వబోతుంది? మేము మొదటి ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజా సమస్యలు తీసుకొని భారత జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తామని చెప్పాం. మలివిడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా నిరుపేదలు పేదలకు ఇల్లు లేని నిరుపేద పేదలందరూ కూడా ఇల్లు కట్టిస్తామన్నాం. మలివిడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా అకాల వర్షాల వల్ల వడగాల వారా నష్టపోయిన రైతులకు కూడా మేము నష్టపరం ఇస్తాము, ఇప్పటి జరిగింది. తర్వాత కూడా అందరూ కూర్చోవాల్సి ఇంకా నిర్ణయం ప్రకటిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా రానున్న రోజుల్లో బండి పంపకు స్పందన బాగానే ఉంది. రానున్న రోజుల్లో ఎలాంటి హామీలు లేకుండానే టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు పోతుంది కాబట్టి మేము పక్క ప్రణాళికతో బీజేపీ పాదయాత్ర కొనసాగుతుందని చెప్తున్నాయి. ఈ నెల 15 భారీ బహిరంగ సభ ఉండబోతుందని చెప్పడం జరిగింది.